సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ చాలానే ఉంటాయన్న సంగతి తెలిసిందే. అన్ని వర్కౌట్ అయిపోతాయని కాదు, కానీ వీలైనంత వరకు వాటిని పాటించడానికే చూస్తుంటారు. రాయలసీమకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణకు పోలొచ్చి అనువు కావడంతో ఇక్కడ చాలానే తెలుగు సినిమాలు షూట్ జరుపుకుంటున్నాయి. తమిళనాడులోని పోలొచ్చిలో షూటింగ్ చేయడంలో పవన్ కళ్యాణ్ కు సెంటిమెంట్ ఉంది. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది చిత్రాలు ఇక్కడ షూటింగ్ జరుపుకోగా రెండు బ్లాక్ బాస్టర్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్న పవన్ కొత్త చిత్రం కాటమరాయుడును కూడా ఇక్కడ షూటింగ్ జరపాలని నిర్ణయించారట యూనిట్ వర్గాలు. వచ్చే వారం బయలుదేరి పొలొచ్చి బయలుదేరుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ రెండు వారాల పాటు నాన్ స్టాప్ గా పిక్చరైజ్ చేసేలా షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాటమరాయుడులో పవర్ స్టార్ ఫ్యాక్షనిస్ట్ గా నటిస్తుండగా ఈ ఫ్యాక్షనిజం కు సంబంధించిన సన్నివేశాలు, కొన్ని విలేజ్ బెస్ట్ గా నడిచే సీన్స్ ను పొలొచ్చిలో తీయబోతున్నారట. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా వచ్చే ఏడాది మార్చి 29న ఉగాది సందర్భంగా కాటమరాయుడును విడుదల చేయబోతున్నారు. మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.